Audio Jungle. శబరిమలలో అయ్యప్ప స్వామి వారి యొక్క నైష్టిక బ్రహ్మచర్య వ్రతానికి కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి నైష్టిక బ్రహ్మచర్య వ్రతానికి ఇవాళ రోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గడ్డుకాలం ఏర్పడింది. కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు కేరళలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో నలుమూలల నుంచి ఈ సుప్రీంకోర్టు తీర్పుకి మేము వ్యతిరేకం అని చెప్పి అక్కడక్కడ వాళ్ళ యొక్క ప్రదర్శనలు చేస్తున్నారు. కేరళలో ఉండే భక్తులు నామజప యాత్రలు చేస్తున్నారు, పోలీసులు లాఠీలు తింటున్నారు, పోలీసులు అరెస్ట్ చేసినా వాళ్ళు వాళ్ళ ఉద్యమాన్ని ఆపడం లేదు. ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, తాను ఇచ్చిన తీర్పు సెప్టెంబర్ 28వ తారీఖు నాడు ఇచ్చిన తీర్పు రివ్యూ పిటిషన్ స్వీకరిస్తూ కావాలని జనవరి 22వ తారీఖు వరకు ఈ తీర్పు పైన మేము పునఃసమీక్షించము అని ఒక సమయం విధించింది. త్రవణ్కూర్ దేవస్వం బోర్డు మేము రివ్యూ పిటిషన్ ఫైల్ చేయము అన్నారు. అదే పెద్ద కుట్ర. ఫైల్ చేయము అన్నటువంటి వాళ్ళు మొన్న నవంబర్ 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో మేము ఈ తీర్పుకి ఏమాత్రం అభ్యంతరం తెలపడం లేదు, కానీ మాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇది భయంకరమైన కుట్ర. కొన్ని కోట్లాది మంది అయ్యప్ప భక్తుల ద్వారా వాళ్ళ యొక్క భావనని నేను వ్యక్తపరిచేది ఏంటంటే, త్రవణ్కూర్ దేవస్వం బోర్డ్ ఈజ్ అ రెస్పాండెంట్ నంబర్ 2. అయ్యప్ప యొక్క దేవాలయాన్ని స్వామి శరణం అనుకుంటూ ఉండవలసిన దేవాలయాన్ని వాళ్ళు ప్రతినిధిగా ఉండవలసినటువంటి వాళ్ళు త్రవణ్కూర్ దేవస్వం బోర్డు. వాళ్ళే కనుక తీర్పు పైన మాకు అభ్యంతరం లేదు అని ఒకళ్ళు అఫిడవిట్ వేస్తే రేపటి రోజు రివ్యూ పిటిషన్ వీగిపోతుంది. రివ్యూ పిటిషన్ వీగిపోయేటట్టు ఇది ఏమైనా కుట్రనా? మేము ప్రత్యక్షంగా మీ ద్వారా అడుగుతున్నాం, సుప్రీంకోర్టులో ఈ రివ్యూ పిటిషన్ని వీగిపోయేటట్టు చేయడానికి మీరు చేసే కుట్రలో భాగమైతే వెంటనే ఆ అఫిడవిట్ని విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు త్రవణ్కూర్ దేవస్వం బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ద్వారా మేము ఇది ప్రార్థిస్తున్నాము స్వామియే.